ఎన్టీఆర్ని సర్వనాశనం చేయటమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు, యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపడుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్, వాడికి తా అంటే తందనా అంటాడు, వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెల్లనటువంటి పనికిరానటువంటి వెదవ వాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చెన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకు గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్టీ రామారావు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు నిర్మాణించేటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, గౌతులక్ష్మణ గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని మీ ముందుకొచ్చి నేను మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 120 మీకోసం అనేక బటంలోకి 250,000 కోట్ల రూపాయలు మీ పేద ప్రజల అకౌంట్లకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి గుర్తుకెళ్ళి 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఈవీఎం లోనే ఈ ఒక్కసారి కనుక బంధించినట్లయితే 2029 ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుంది. ఇంకెప్పుడు కూడా మనకి జీవితంలో చంద్రబాబు అనేటువంటి ఫేస్ గాని ఆ పేరు గాని ఆ బొమ్మ గాని కనపడకుండా అంతరించిపోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.